ఆషాఢమాసం పురస్కరించుకుని నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని 2500 కిలోల కూరగాయలు, 500 కిలోల పండ్లతో ఎంతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. అమ్మవారి శాకాంబరి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. అనంతరం ఆలయ అధ్యక్షులు కోట గురుబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. ప్రజలందరిపై కామాక్షమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ప్రజల సహకారంతో ఆషాఢమాసం పూజలు వైభవంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దేవాసవి, ఈరోజు ఆషాఢమాసం చివరి శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి అలంకారం అత్యంత వైభవంగా జరుగుతున్నది. సుమారు 2500 కిలో కూరగాయలు అయితేనేమి, 500 కిలోలు పండ్లు, అట్లే కరివేపాకుతోటి ఈ యొక్క దేవస్థానాన్ని అంతా కూడా అలంకరించడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలు మొదలుకొని రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ యొక్క శాకాంబరి అలంకారానికి ఉభయకర్తలుగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారు వ్యవహరిస్తున్నారు. వారు అయితేనేమి మా ఆలయ మండలి కమిటీ అయితేనేమి ఈ యొక్క దేవస్థానంలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి అందరము కూడా కలిసికట్టుగా ఈ యొక్క వైభవోపేతంగా ఈ యొక్క ఊళ్ళో కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్ర పడాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే నిన్నటి నుండి కూడా ఈ మా కొత్త పాలక మండలి ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇందు మూలకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. Thank you.
పరీక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి, ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.